దర్శనం చేసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము. దేవాది దేవుడు మన హృదయవాంఛను తీర్చి తన సన్నిధితో మనందరినీ బలపరచబోతున్నారని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానించుకున్న తర్వాత అందరం కలిసి ప్రభుని స్తుతించి ఆరాధించుకున్నాం. పరిశుద్ధ మహోన్నతుడ సర్వశక్తి మంత్రాలకు స్తోత్రాలు. మా రక్షణకు ఆధారమా నీకు వందనాలయ్యా తండ్రి. నీ ప్రజలముగా నిన్ను ఆరాధించాలని నీ ముఖ దర్శనం చేసుకోవాలని మేము వచ్చాం ప్రభా. నన్ను మమ్మలను నీ వాక్కు ద్వారా బలపరచండి. మాట్లాడుతున్న మీ సిలువ చాట మరుగుపరిచి కేవలం మీ నోటి కూడా వాడుకున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి ఒక రాజు, ఆయనకి బర్త్డే వచ్చింది. రాజు బర్త్డే రాగానే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ రాజుని ఇంప్రెస్ చేయడానికి ఏవో ఒక గిఫ్ట్స్ కొనాలని ఆలోచిస్తూ ఉన్నారు. సో ఆ సమయంలో రాజు ఏం చేశాడంటే, ఎవరు ఏం గిఫ్ట్ తీసుకొస్తారా అని ఆయన చూస్తూ ఉన్నాడు. బట్ పీపుల్ వర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు ఇంప్రెస్ ది కింగ్ విత్ దేర్ గిఫ్ట్స్. ఆ సమయంలో ఒక వ్యక్తి రాజుకు ఒక రెండు చిన్న ఈగ్లెట్స్ అంటే గ్రద్ద పిల్లల్ని బహుమానంగా ఇచ్చాడు. అతను అనుకున్నాడు ఇది ఎవరు యూజువల్గా ఇచ్చే గిఫ్ట్ కాదు, సో రాజు చాలా సంతోషపడ్డాడని. రాజు నిజంగానే సంతోషించాడు. ఒక వ్యక్తిని పిలిచి వాటిని అప్పగించాడు. అప్పగించి చెప్పాడు, ఐ వాంట్ టు సీ దీస్ టూ ఈగుల్స్ సోర్ హై ఇన్ ద స్కై. ఆకాశంలో ఈ రెండు గ్రద్దలు ఎగిరితే నేను చూడాలని కోరుతున్నాను. ఇప్పుడు చాలా చిన్న పిల్లలుగా ఉన్నాయి అని రాజు అప్పచెప్పాడు. సరే ఆ వ్యక్తి వాటిని పెంచాడు, ట్రైన్ చేశాడు. ఒకరోజు రాజుని పిలిచాడు, రాజా ఈ రెండు గ్రద్దలను మీరు చూడాలి, ఆకాశంలో అవి ఎగరబోతున్నాయని. సో రాజు వచ్చి చూస్తే రెండు గ్రద్దలు ఈ వ్యక్తి ఒక చిన్న సౌండ్ చేయగానే ఆకాశంలోకి వెళ్ళి స్టార్టెడ్ ఫ్లయింగ్. పైకి వెళ్ళిన తర్వాత మిగతా పక్షుల్లాగా ఈగల్స్ ఫ్లై చేయవు, అంటే దే డోంట్ ఫ్లాప్ దేర్ వింగ్స్ బట్ దే సోర్. మనకు తెలుసు కదా గ్రద్దలు ఆకాశంలో రెక్కలు అలా పెట్టి వాటి రెక్కలలో దేవుడు ఒక స్పెషల్ మెకానిజం పెట్టారు. సో రెండు ఈగల్స్ ఆకాశంలోకి వెళ్ళాయి. ఒక ఈగల్ మాత్రం ఏ బ్రాంచ్ నుంచి ఎగిరిందో మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చుంటుంది, అది మళ్ళీ అక్కడి నుంచి కదలట్లేదు. రాజు కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. రాజు అన్నాడు, ఈ రెండు ఈగల్స్ ఆకాశంలో మళ్ళీ మనం పిలిచే వరకు ఎగరడం నేను చూడాలనుకున్నాను, కానీ ఒక్కటి మంచిగా ఎగురుతుంది ఇంకొకటి మంచిగా ఎగరట్లేదు అని ద కింగ్ వాజ్ నాట్ ప్లీజ్డ్. సో ఆ వ్యక్తి ఎంత ట్రై చేసినా ఆ వ్యక్తి వల్ల కాలేదు. సో ఫైనలీ రాజు ఇంకొక ప్రకటన చేశారు, ఏమనంటే ఈ రెండు ఈగల్స్ను ఆకాశంలో మనం పిలిచే వరకు వాటిని ఎగిరేలాగా ఎవరు ట్రైన్ చేస్తారో ఐ హావ్ అ స్పెషల్ గిఫ్ట్ ఫర్ దెమ్ అంటే చాలామంది ట్రై చేశారు, సక్సీడ్ అవ్వలేదు. ఫైనలీ ఒక వ్యక్తి, ఒక ఫార్మరు ఆ రెండు ఈగల్స్ను చక్కగా ఆకాశంలో విజిల్ వేసే వరకు ఎగిరేలాగా ట్రైన్ చేశాడు. సో రాజు ఆ రెండు ఈగల్స్ ఎగరడం చూసిన తర్వాత వచ్చి ఏమడిగారంటే, ఈ రెండు ఈగల్స్ ఎగిరేలా ఎలా చేసావు? ఒక ఈగల్ అయితే ఆ బ్రాంచ్ మీద వచ్చి కూర్చుండిపోతుంది కదా, అది అలా రాకుండా ఆకాశంలోనే తిరిగేలాగా ఎగిరేలాగా ఎలా ట్రైన్ చేసావు అని అడిగితే ఆ వ్యక్తి చెప్పాడు, రాజా నేను చేసిన చాలా చిన్న పని, ఆ ఈగల్ ఎప్పుడైతే ఆ బ్రాంచ్ మీద నుంచి ఎగిరిందో ఆ బ్రాంచ్ నేను విరగొట్టేశాను. ఆ బ్రాంచ్ ఎప్పుడైతే తీసేశాడో విరిచేశాడో ఇంకా ద బర్డ్ డిడ్ంట్ హ్యావ్ అ ప్లేస్ టు కమ్ బ్యాక్. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ ఫార్మర్ చేసింది ఏంటంటే కంఫర్ట్ జోన్ తీసేశాడు అనమాట. ఆ ఈగల్కి ఏదైతే బాగా అలవాటైపోయి ఏ కొమ్మ మీద కూర్చోవడం అలవాటైపోయిందో దాన్ని తీసేసినప్పుడు ఇంకా దానికి వేరే ఆప్షన్ లేక ఆకాశంలో ఎగురుతూ ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని కంఫర్ట్ జోన్ నుండి బయటకు పుష్ చేస్తాడండి. ఇట్స్ నాట్ బికాస్ హీ హేట్స్ అస్, ఆయనకి మనం అంటే ప్రేమ లేక కాదు. కొన్నిసార్లు జీవితంలో మనకు బాగా ఇష్టమైనది, మనకు బాగా ప్రియమైనది, మనం బాగా సేఫ్గా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే ఒక వ్యక్తి నుండి కానీ ఒక పరిస్థితి నుండి కానీ దేవుడు మనల్ని దూరం చేసినప్పుడు మనకు అనిపిస్తుంది, ప్రభువా ఎందుకు, వై డిడ్ యూ చూస్ మీ ఫర్ దిస్ యూనో బిగ్ ట్రయల్, ఈ పెద్ద సమస్యలో, ఈ పెద్ద శ్రమలో నన్ను ఎందుకు పెట్టావు ప్రభా, నేను తట్టుకోలేకపోతున్నా అని కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు. కానీ అలాంటి పరిస్థితులు దేవుడు ఎందుకు అనుమతిస్తారంటే మన జీవితంలో ఆయన మీద మనం ఎక్కువగా ఆధారపడడానికి, విశ్వాసంలో ఎదగడానికి. కొన్నిసార్లు దేవునికి బదులుగా మనుషులను, కొన్ని పరిస్థితులను, ధనాన్ని మనం ఆశ్రయిస్తూ ఉంటాం. సో దేవుడు మళ్ళీ మన ఫోకస్ బ్యాక్ ఆయన మీదకి రావాలని మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఆయన అనుమతిస్తూ ఉంటాడు అని విశ్వాసంలో ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటంటే మన విశ్వాసంలో ఎక్కువ ఎదిగేది ఎప్పుడంటే మన సమస్యలలోనే. వి గ్రో ఇన్ ద ట్రయల్స్ మోర్ దెన్ వెన్ వీఆర్ ఇన్ ద బ్లెస్డ్ స్టేట్. బ్లెస్డ్నెస్లో మనం ఎదిగిన దానికన్నా ఎక్కువగా శ్రమల్లోనే ఎక్కువగా మనం దేవుల్లో ఎదుగుతాం. ఇక్కడున్న యవనస్తులందరినీ ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పమని మరి జాన్ మార్క్ గారు తెలియజేశారు. మరి ఒకసారి జాన్ మార్క్ గారికి, రేవతి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 9 సంవత్సరాల తర్వాత
లండన్కి రావడం జరిగింది. అండ్ ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఈసారి రావడానికి దేవుడు కృప చూపించారు. కాన్స్లో క్రిస్టియన్ ఫెలోషిప్ వారు మాకు ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి మరొకసారి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు. సామెతల గ్రంథము 6:16 నుండి 19 వరకు అందరం కలిసి చదువుకున్నాం. సామెతల గ్రంథం ప్రావర్బ్స్ చాప్టర్ 6, లెట్ అస్ రీడ్ ఫ్రమ్ వర్సెస్ 16-19. 16 నుండి 19 వరకు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కలరాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీలు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములతో జగడములు పుట్టించు వాడును. There are certain things that God hates, and we see the list of those things here in Proverbs chapter 6. Devudu prema swarupi, prema mayudu, aina paapini preminchi, paapulanga manu unnappudu mana preminchochadu. Kani devudu dveshinchevi, devudu asahinchukone konnane anta. దేవుని బిడ్డలంగా ఆయన రక్తం చేత కొనబడిన వారంగా నిజంగా మనం దేవుని ప్రేమించే వారమైతే దేవుడు వేటిని అసహించుకుంటాడో వాటిని మనం కూడా అసహించుకోవాలి. వాకింగ్ విత్ ద లార్డ్, ఒబేయింగ్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ, సర్వింగ్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ, దేవుని పూర్ణ హృదయంతో సేవించడం, దేవునితో నడవడము, దేవుని వెంబడించడం అంటే అర్థం ఏంటంటే దేవుడు వేటిని ప్రేమిస్తాడో వాటిని ప్రేమించడం, దేవుడు వేటిని ద్వేషిస్తాడో వాటిని ద్వేషించడం. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు వేటిని వద్దంటాడో వాటి జోలికి వెళ్తున్నామంటే దట్ మీన్స్ మనకి దేవుడు అంటే పూర్ణ హృదయంతో మనం ప్రేమించట్లేదు అన్నమాట. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించే దేవుడు ఇక్కడ ఒక లిస్ట్ మనం చూస్తాం. దేవుడు వేటిని ద్వేషిస్తున్నాడు 16 నుండి మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 6:17 మొట్టమొదటి అంశము అహంకార దృష్టి. అది దృష్టి ప్రాబబ్లీ ఆ ముఖంలో కనబడుతుంది, కానీ హృదయంలో ఉంటేనే ముఖంలోకి వస్తుంది కదా. హృదయంలో ఏది ఉందో, యాటిట్యూడ్ లోపల ఏది ఉందో బయటకి కనబడుతూ ఉంటుంది, బయటకు రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది. ఆశీర్వాదం రాగానే, హెచ్చింపు రాగానే, సెల్ఫ్ సఫిషియన్సీలోకి రాగానే, ఎవరైనా మనల్ని కొన్నిసార్లు ఒకవేళ మెచ్చుకుండా కానీ వెంటనే కొన్నిసార్లు ఏమవుతా ఉంటుందంటే అపవాదం అంటాడు, ఇంకా ఏంటి నీకు సాటి లేదు, ఇంకా నువ్వు టాప్, ఇంకా నేను ఇంకెవరు ఆపేవాళ్ళు లేదు. కొన్నిసార్లు జీవితంలో అహంకార దృష్టి చాలా సింపుల్గా వచ్చేస్తూ ఉంటుంది, చాలా మన సటిల్గా మనం ప్రవేశిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు మనకు అర్థం కూడా కాదు. కోవిడ్ వైరస్ మనందరం ఎక్స్పీరియన్స్ చేశాము, మనం ఎంటర్ అయిందని కూడా మనకు తెలియలేదు కదా. ఎవరికైనా చెప్పొచ్చిందండి కోవిడ్, నిన్ను పట్టుకోవచ్చా, నిన్ను అటాక్ చేయొచ్చా అని ఎవరికి చెప్పి రాలేదు కదా. బట్ వి ఆల్ నో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మన లోపల ఆ సింప్టమ్స్ కనబడతా ఉంటే అప్పుడు టెస్ట్ చేయించుకుంటే దెన్ వి రియలైజ్. కొన్నిసార్లు అహంకార దృష్టి కూడా వచ్చేసిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్స్, దాని ద్వారా మన ప్రవర్తన మారిపోవడం, మన యాటిట్యూడ్ మారిపోవడం, ఎదుటి వారిని మనం బాధిస్తూ ఉంటాం, ఎదుటి వారిని కించపరుస్తూ మనం ప్రవర్తిస్తూ ఉంటాం అంటే అర్థం ఏంటంటే మన అహంకార దృష్టి ప్రవేశించిందని దేవుడు అది ఆశ్రయించుకుంటున్నాడు. కళ్ళలాడు నాలుక మనకు తెలుసు కదా, నాలుక అగ్ని అనే మాట ఉంటుంది. ఫైర్ ఈజ్ డేంజరస్. యాకోబు పత్రిక 3:4 మనం చూసినట్లయితే నాలుక గురించి చాలా మాటలు ఉంటాయి. దేవునిలో నడిచేవారు ఖచ్చితంగా నాలుకను మాత్రం నియంత్రించుకోవాలి. అనుదినము మన సిలువను ఎత్తుకొని మన దేవుని వెంబడించాలని వాక్యంలో ఉంది. దేవుని వెంబడించాలని ఆశించేవారు, హూఎవర్ వాంట్స్ టు ఫాలో జీసస్ షుడ్ టేక్ అప్ దేర్ క్రాస్ అండ్ ఫాలో హిమ్ ఎవ్రీ డే. కానీ నాలుక కూడా సిలువేసుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా అండి, నాలుకకి సిలువేసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఈ నాలుక మనల్ని అది మాట్లాడు, ఇది మాట్లాడాలా, అను ఇలాను అని చాలా ప్రేరేపణలు వచ్చేస్తూ ఉంటాయి లోపల నుండి. అండ్ ఇట్స్ సో ఈజీ కదా, నాలుకకి ఎముకలు ఉండవు కదా, ఆ నాలుకలో ఈ మజిల్లో దిస్ నో బోన్. సో చాలా ఈజీగా ఎలా కావాలంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడు కూడా నేను పరిచయంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు అతను మాట్లాడాడు, నీ నోటిని నేను వాడుకోవాలంటే నీ నోటిని నాకు అప్పగించి, నేను ఏం చెప్తా నన్ను మాట్లాడు, నేను వద్దు అంటే కట్టే అంతే. నాకు ఎన్నో విషయాలు, అండ్ లైక్ విఆర్ లైక్ హ్యూజ్ డేటా బేసిస్, ఎందుకంటే పరిచయంలో ఉంటాం కాబట్టి ఎంతోమందిని కలుస్తాం, ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. అని దేవుని సన్నిధిలో ఒకటే చెప్పాను, దేవు ఏం మాట్లాడమంటే అదే మాట్లాడతా, లేకపోతే తాళం వేసేసుకుంటా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ కమిట్మెంట్ తీసుకున్నానో ఆ రోజు నుంచి దేవుడు నా నోటిని పరిశుద్ధపరిచి ఆయన పనికొరకు వాడుకోవడం ప్రారంభించిన తర్వాత ఈ నోటి ద్వారా వచ్చే మాటలు అనేక మందికి ఆదరణకరంగా, దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా ఉండడానికి దేవుడు సహాయం చేశారు. కళ్ళలాడు నాలుక. 3వదిగా మనం చూసినట్లయితే
ఏంటంటే నిరపరాధులను చంపు చేతులు. మనం ఎవరు అంతవరకు వెళ్ళాము దేవునికి స్తోత్రం, ఎందుకంటే మనందరం రక్షణ పొందాము. ఆ తర్వాత దుర్యోచనలు యోచించు హృదయం, ఇది మళ్ళీ చాలా డేంజరస్ అండి, చాలా స్లైమీ. దుర్యోచనలు తక్కువ మనం వచ్చేస్తాయి, తక్కువ మన ఒక ఆలోచన స్టార్ట్ అయిపోతుంది, కొన్నిసార్లు ఆలోచనను నియంత్రించుకోలేము, ఎవరికి కనబడదు. చేత్తో చంపేవి నరహత్యలు పోలీస్ దృష్టికి, సీసీటీవీ దృష్టికి, ఎదుటి వారి దృష్టికి వెళ్ళిపోతాయి, కానీ హృదయంలో వచ్చే దుర్యోచన ఎవరికి కనబడవు కదా. అందుకని వాటిని ఏం చేస్తూ ఉంటామంటే మనం మీ ఎంటర్టైన్, మీ ఎంకరేజ్, అదే ఆలోచనలో బ్రతుకుతా ఉంటాం. బయటకు ఒకటి లోపల ఒకటి, దురాలోచన హృదయంలో పుడతా ఉంటాయి, కానీ వాటిని కూడా దేవుడు దృష్టిస్తూ ఉంటాడు. విశ్వాస జీవితంలో సాల్వేషన్ ఇస్ అ వన్ టైం ప్రాసెస్, బట్ శాంక్టిఫికేషన్ ఇస్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అన్నాడు ఒక దైవజన. నిజమే, రక్షణ ఒక్కసారి పొందుతాం కానీ మనల్ని మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అల్లా కడుక్కోవాలి. ఇందాక ఇండివిజువల్ వర్షిప్లో సిస్టర్ ప్రార్థన చేసిన ప్రభావం మమ్మల్ని కడుగయ్యా, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. దేవుని సన్నిధికి వచ్చి ప్రతిసారి అదే అడగ, నన్ను కడుగు ప్రభా, నన్ను పరిశుద్ధపరచయ్యా. దుర్యోచనను యోచించు హృదయం. ఐదవదిగా, కీడు చేయటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఇక్కడ ఆల్మోస్ట్ దేహంలో ఉన్న అవయవాలు అన్నింటి గురించి మనం చూస్తా ఉన్నాం. ఆరు వచనం, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు. ఇవన్నీ దేవుడు ద్వేషిస్తూ ఉన్నారు. దేవుడు ద్వేషించే పాపాన్ని మనం కూడా ద్వేషిస్తే ఆయన దృష్టికి అంగీకార యోగ్యంగా జీవిస్తాం. ఒక్క భక్తుని జీవితాన్ని మాత్రం మేము ముందు పెట్టి నేను ముగించాలని ఆశిస్తున్నాను. దానియేలు జీవితాన్ని మనం గమనించినట్లయితే, దానియేలు అతని స్నేహితులు బబులోను అనే ప్రాంతానికి, దేశానికి వారు చెరపట్టబడి, దేవ టేకెన్ అస్ slaves into captivity to Babylon, Daniel and his friends. వారి జీవితంలో ఫ్రీడమ్ అండి. ఇక్కడికి రాగానే ఎస్పెషలీ యంగ్ పీపుల్ ఫుల్ ఫ్రీడమ్. ఎంత ఫ్రీడమ్ అంటే ఇంటికి ఏం చెప్తే అదే తెలుస్తుంది, లేకపోతే ఇంకేం తెలియదు. నేను కూడా యుఎస్లో ఐ వర్క్ ఫర్ 3 years ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. అప్పుడు వీడియో కాల్స్ వాట్సాప్ కూడా లేదు అప్పుడు. సో ఇప్పుడులాగా బాస్ వర్క్లో ఉన్నానని చెప్తే మేక్ అ వీడియో కాల్, షో మీ యువర్ క్యూబికల్ అని అడగడానికి లేదండి. ఈ రోజుల్లో ఎట్లా ఉంది తెలుసా, ఇండియాలో చాలా మంది బాస్కి నేను వర్క్కి వచ్చానని చెప్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు. అప్పుడు బాస్ నమ్మేవాడు, కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఏమనంటే ఇంట్లో కూర్చొని నేను వర్క్ ప్లేస్లో ఉన్నానని చెప్తున్నాను అర్థమయ్యి, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒకసారి వీడియో కాల్ చేయమన్నాను. వీడియో కాల్ చేయమన్నప్పుడు ఆ క్యూబికల్ ఆ సిస్టమ్ వర్క్ ప్లేస్ అంతా చూసిన తర్వాత అప్పుడు నమ్ముతున్నారనమాట. వేరే దేశానికి వచ్చినప్పుడు ఎస్పెషలీ ఫ్రీడమ్ వచ్చినప్పుడు పాపం చేయడానికి అన్ని ద్వారాలు తెరవబడే ఉంటాయి కదా, అన్ని ద్వారా ఆల్ డోర్స్ ఓపెన్. తప్పిపోవడానికి, జారిపోవడానికి, దేవునికి దూరం అయిపోవడానికి చాలా అవకాశాలు, చాలా అవకాశాలు. దానియేలు అతని స్నేహితులకు కూడా కుటుంబం నుండి ఒక్కసారి దూరంగా, వారి కంఫర్ట్ జోన్ నుంచి దూరంగా, ఒక మాటలో చెప్పాలంటే వారు ఊహించుకున్న ఫ్యూచర్ కంటే వారు ఎదుర్కొన్న పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని క్వశ్చన్ చేయడం, మాకెందుకు వచ్చింది ప్రభువా ఈ పరిస్థితి, మేము నేను ఇంత ప్రేమించామే, మా తల్లిదండ్రులు నేను అంతగా వెంబడించారే, మాకెందుకు ఈ కష్టం వచ్చిందని ఆ ఫారిన్ ల్యాండ్లో దానియేలు అతని స్నేహితులు అనొచ్చు. కానీ వారి ఎదుట రాజు భుజించే భోజనం అంతా వడ్డించబడినప్పుడు రాజు భుజించే భోజనంతో తమను తాము అపవిత్ర పరచుకోనకూడదని వారు డిసైడ్ చేసుకున్నారంటే, దే హావ్ డిటర్మిన్డ్ ఇన్ దేర్ హార్ట్, దేవుని కొరకు నిలబడాలి అని ఒక తీర్మానం. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు, తలాంతులు ఉన్న వారిని, జ్ఞానం కలిగిన వారిని, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న వారిని, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారిని కాదండి దేవుడు దీవించి. దేవుని లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే పరిశుద్ధతను ప్రేమించిన వారు, దేవుని కొరకు నిలబడిన వారు, దేవుని గణపరిచిన వారిని దేవుడు గణపరుస్తూనే వెళ్ళాడు. దానియేలు జీవితం స్పష్టంగా చూడగలం. దానియేలు బబులోనుకు ఒక క్యాప్టివ్గా వెళ్ళాడు, ఒక బానిసగా వెళ్ళాడు, కానీ దానియేలు దేవుని కొరకు నిలబడడం ప్రారంభించిన దగ్గర నుండి దేవుని హెచ్చింపు మొదలైపోయిందని. ఎంత హెచ్చించారంటే రాజులు మారారు, 4 రాజులు మారారు. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే నెబుకద్నెజరు రాజు, ఆ తర్వాత బెల్షజరు రాజు, దర్యావేష్ రాజు, కోరెష్ రాజు. వి సీ 4 kings డ్యూరింగ్ దానియేల్స్ లైఫ్ టైం, కింగ్ నెబుకద్నెజర్, కింగ్ బెల్షజర్, కింగ్ డేరియస్ అండ్ కింగ్ సైరస్. రాజులు మారారు, రాజ్యాలు మారాయి, అధికారాలు మారారు, దానియేలును మాత్రం దేవుడు హెచ్చిస్తూనే వచ్చాడు, ఆశీర్వదిస్తూనే వచ్చాడు. వై? బికాస్ హీ వాస్ కన్సిస్టెంట్ ఇన్ ఫాలోయింగ్ ద లార్డ్, హీ వాస్ కన్సిస్టెంట్ ఇన్ ప్రేయర్ అండ్ ప్రేస్. ఆ ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం, దానియేలు చాప్టర్ 6 వర్స్ 10.
ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చును. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. స్తుతించాడు, ప్రార్థించాడు, ఆపేశాడు కాదు. ఆశీర్వాదం రాగానే, ప్రమోషన్ రాగానే ప్రార్థన ఆగిపోయింది, ఆగల కొనసాగింది. దేవునితో నడుస్తూనే వచ్చాడు, దేవుని ఆరాధిస్తూనే వచ్చాడు, దేవుని సేవిస్తూనే వచ్చాడు, దేవుని చూపిస్తూనే వచ్చాడు. చూపించాడండి, భక్తిని చూపించాడు. అంటే భక్తిని చూపించడం వేషధారణ కాదండి, క్రీస్తులు ధరించడం అంటే క్రీస్తుని చూపించి ఖచ్చితంగా ఏసై బిడ్డలం అంటే కనబడాలి, కనబడుతుంది కూడా. నేను సీక్రెట్ క్రిస్టియన్ అంటే సీక్రెట్గా ఉండలేం. రేవతి గారి తల్లి గారు వారి సాక్ష్యం చెప్తా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలు ఆదివారం మందిరానికి వెళ్ళడానికి కూడా ఇంట్లో రెస్ట్రిక్షన్స్ అంటాను. ఇప్పుడు వారి ముగ్గురు బిడ్డలు దేవుడి సేవలో బలంగా వాడుకుంటా ఉన్నారు. కానీ పరిస్థితులు అననుకూలంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు దే వర్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫాలోయింగ్ ద లార్డ్. దానియేలు జీవితాన్ని మనం గమనించినట్లయితే కనబడితే కనబడలేదు, వారు వచ్చి చూస్తే చూడలేదు. ఎవరికి ప్రార్థన చేయకూడదని శాసనం సంతకం చేయబడినని తెలిసినప్పటికీ దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుడు దానియేలును ఆశీర్వదించాడు, వాడుకున్నాడు. ప్రియమైన యవన బిడ్డ, ఒకవేళ ఒక వర్క్ కొరకు, స్టడీ కొరకు ఇక్కడికి వచ్చినట్లయితే దేవుని కొరకు నేను నిలబడితే ఎవరు చూడనప్పుడు నిలబడు, అందరు చూసేలాగా దేవుడిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎవరు చూడనప్పుడు పరిశుద్ధతను ప్రేమించు. ఎవరు చూడనప్పుడు ఎంత కష్టమైనా నా ఏసేకి ఎట్లా ఇష్టం, నేను అట్లాగే బ్రతుకుతాను, బ్రతుకు. నిన్ను దేవుడు తగిన సమయంలో కనపరుస్తాడు. దేవుడు వేటిని ద్వేషిస్తాడు వాటిని ద్వేషిద్దాం, దేవుడు వేటిని ప్రేమిస్తాడు ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవాడు. దేవుడు పరిశుద్ధతను ప్రేమించేవాడు, దేవుడు యథార్థతను ప్రేమించేవాడు, ఆయన ఆశ్రయించిన వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుని ప్రేమిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రార్థనలో ఆయనను స్తుతించుటలో ఎడతెగక కొనసాగే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక. ఆమేన్. అందరు లేచి నిలబడినట్లయితే దేవుని స్తుతించి